ప్రస్తుతం మనతో పాటు మల్రెడ్డి రామ్రెడ్డి గారు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్రెడ్డి గారు చెప్పండి ఈరోజు జరిగే శిక్షణ తరగతులు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు బూస్టప్ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు మనం ఇప్పుడు ఈ శిక్షణ తరగతులు కాంగ్రెస్ పార్టీ బూస్టప్ గురించి కాదు ప్రజా సమస్యలు అవగాహన చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అది జనాల ప్రజల ప్రక్షాణ కొట్లాడటానికి ఈ శిక్షణ తరగతులు ఎందుకంటే ధరణి పోర్టల్ మీద కానీ అదేవిధంగా ఇవి ఇంకొక రెండు మూడు సబ్జెక్టులు తీసుకున్నారు ఈరోజు ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు ఏమున్నాయి ఇప్పుడు భూములు అమ్ముతున్నారు మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములన్నీ ప్లాట్లు చేసి అమ్ముతున్నారు ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా భూములు అమ్ముకుంటున్నాడంటే ఒక కుటుంబ పెద్దగా గవర్నమెంట్ భూములు అమ్ముకుంటున్నారంటే అది సొంత ప్రాపర్టీ ప్రజలది అదే అమ్ముకుంటారు అంటే ఒక ఇంట్లో వాడన్న భూమి అమ్ముకొని తాగుతుండే తింటుండే తిరుగుతుండే అంటే ఏమంటాడు వాడు దివాలా తీసిండు అంటాడు ఈరోజు కేసీఆర్ కూడా ఈ రాష్ట్రాన్ని దివాలా చే తీపిచ్చిండు ఈ రాష్ట్రంలో రూపాయి అప్పులేని రాష్ట్రాన్ని నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు ఏ ప్రాజెక్టు కూడా మెట్రిస్ కాలేదు కాబోదు కూడా జనాలను ముంచుతూ వాళ్ళు ఈ ఈరోజు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే కేసీఆర్ అయ్యిండు దానికి వాళ్ళ కుటుంబం కుటుంబం జైలుకు పోతుందన్న భయంతో కాంగ్రెస్ను రాకుండా ఉండటానికి బీఆర్ఎస్ పెట్టి బీజేపీకి పడుతున్నారు కేసీఆర్ గారు ఎంఐఎం అసదుద్దీన్ గారు ఈ రెండు పార్టీలు బీజేపీ చేతుల్లో కీలు బొమ్మ అయిపోయి పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే ఇన్ని ప్రజా సమస్యలు అన్నారు ఇన్ని ప్రజా సమస్య ట్రైనింగ్ క్లాసులు అన్నారు బట్ ఇలాంటి కార్యక్రమానికి కూడా ఈరోజు సీనియర్లు రాలేరు అని చెప్పేసి చాలామంది ఒక పెద్ద హైలైట్గా చూపిస్తున్నారు ఏం సార్ ఇంకా సీనియర్లు జూనియర్లది కానీ సేవ్ కాంగ్రెస్ ఇలాంటి ఇష్యూలు బావా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ మీద మాట్లాడేదానికంటే ఇలా బీజేపీ మీద టిఆర్ఎస్ మీద ప్రజా సమస్యల మీద పోట్లాడాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కూడా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఉంది దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు మీ ప్రెస్ ముంగట మాట్లాడంగానే పెద్ద పంచాయతీ భూతంలాగా చూపిస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రోడ్ల వాడి తన్నుకుంటున్నారు మనం మునుగోడులో చూసినాం తాండూరులో చూసినాం ఎన్నో ఈ నియోజకవర్గాలలో చూస్తున్నాం వాళ్ళు అన్నుకుంటుంటే ఆ పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో లేదు కదా డెఫినెట్గా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఏదైనా డిస్కస్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్యనే కాదు కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో రేపు ఇరవై ఆరు నుంచి జరగబోయే పాదయాత్రలో మీరు చూడండి ఇప్పుడు హాసెహాద్ జోడో అభియాన్ ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు సార్ ఇప్పుడు భారత్ జోడో యాత్ర అయితే తెలంగాణలో సక్సెస్ అయింది ఇప్పుడు హాసెహద్ జోడో యాత్ర ప్రియాంక గాంధీ గారు చేపడుతున్న యాత్ర అటు అంటే అన్నకి ఏ విధంగా కలిసి వచ్చిందో ప్రియాంక గాంధీకి కూడా ఆ విధంగానే తెలంగాణలో బ్రహ్మరథం పడతారని అనుకోవచ్చు కనీ వినియర్గన్ రీతిలో ఈ ఆసియా జోడో యాత్ర ఉంటుంది ఈ రాష్ట్రంలో వీళ్ళు ఎన్నడూ స్టార్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు పాదయాత్ర ప్రజా సమస్యలు మేము ఎవరికి చెప్పుకోవాలని ఈరోజు నిర్బంధించి సమస్యలు ఉన్న వాళ్ళను నిర్బంధించి రూమ్లు కొట్టినంత పని చేస్తున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి ఉప్పనెలాగా బా ఆసియా జోడో యాత్ర స్టార్ట్ అవుతుంది సో మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది విజయానికి ఒక తొలిమెట్టు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కూడా ఈ సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి ఇది విజయాన్ని కొరకు పెడుతున్న సభ ట్రైనింగ్ క్లాస్ కాదు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ట్రైనింగ్ క్యాంప్ ఇది ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి ట్రైనింగ్ క్యాంప్ ఇది అయితే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లను ప్రజాక్షేత్రంలోనే నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రజాక్షేత్రంలోనే ఉంటారు ఈ సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కాదు ఈ ఐదేళ్ల సంది కూట కొట్లాడుతూనే ఉన్నాం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయిన నుంచి రోజు కూడా ఇళ్ళల్లో లేకుండా ఎవ్రీ మంత్ ఏవో ఒక ప్రోగ్రాంలు నడుస్తున్నాయి ఆ ప్రోగ్రాంలు కంటిన్యూ అవుతాయి దానికి తోడు ఇక్కడ నుంచి ఇంకా ఉధృతంగా చేసి మెడలు వంచి అలా పనిచేయించే విధంగా ఉంటుంది ఓకే సో అయితే ఇది హాస్య హా జోడో కార్యక్రమం విజయవంతంగా అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది